నేను దేశాయపల్లి ఎల్లారెడ్డి రైతును మాట్లాడుతున్నా. ఈ వడ్లు ఎకరాన 30-35 క్వింటాలు వెళ్ళే వడ్లు 15 క్వింటాలే వెళ్తున్నాయి. సగం నష్టపడిపోతారు రైతు. ఇళ్ళకు పోతే రైస్ మిల్లకు పోతే మేము 5 కిలోలు కట్ చేస్తాం, సంచికి 5 కిలోలు కట్ చేస్తామంటే 35 కిలోలు ఇచ్చినాక ఈ రైతు బతికేంది, పరిస్థితి ఏంది? కలెక్టర్ దగ్గరకు పోతే కలెక్టర్ ఆయన పట్టించుకుంటలే పోయి, ప్రభుత్వం పట్టించుకుంటలే పోయి, రైతుల బతికేంది? ఏం చేయమంటావు మమ్మల్ని? పరిస్థితి ఏంది మరి? అయ్యా కలెక్టర్ గారు, మీరు ఒక అంత కొడితే 3-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారంపల్లికు, దేశాయపల్లెకు, మీ సిరిసులకు అవసరం అంటే మీరు వడ్లు చూడండి, అవసరం అంటే సేనులకు పోయి చూడండి. రైతులు ఏం కన్నా కల్తీ చేసిరా రైతులు? ఆ నష్టమేది వరిసేలకు పోతే నీకు కనిపిస్తుంది ఒకసారి రారి. పండించిన పంట కడికి అయినాక ధర లేకపోతే కైకిలకు నువ్వు తిండి మిషన్ కోస్తే మిషన్ కి సరిపోతలేదు, వెచ్చ పైసలు మిషన్ కోత కులకు సరిపోతలేదు. అయ్యా వాటి ఇక్కడనే ఉన్నాయి, ఇవి కాంట విడతలేదు, అవి లారీలు అట్టినాయి, వాటి పోయే తట్టినాయి. మరి మా చైర్మన్ అడిగితే కలెక్టర్ కాకపోతే రమ్మన్నాడు, మరి నేనేం చేయరాదు అని చైర్మన్ అన్నాడు. పరిగొచ్చడానికి కైకిళ్లకు ఎండబోసినాయి, అమాలోళ్లకు ప్రతి ఒక్కదానికి తీసినాక, తడిబట్టలు తీసినాక, పొడి బట్టలు తీసినాక మాకేం మిగులుతా సార్? మేము ఖర్చు ఇంత ఖర్చు పెట్టుకుని ఏం పోయదా? రాచరచిన వడ్లు తీసుకపోతే మిగతా వాళ్ళని ఎండవచ్చు. కుప్ప ఖాళీ చేసింది లేదు, ఒక్క బస్సు చాలంటారు జూబ్లీనగర్ గ్రామం. ఇది జూబ్లీనగర్ గ్రామం, కరీంనగర్ మండల జిల్లా కరీంనగర్. ఎక్కడన్నా చేసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వడ్లను మిల్లర్లతో తీస్తేనే నడుస్తుంది, లేకపోయే అంటే మాత్రం బాగా ప్రాబ్లం ఎదురవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు కొట్టి లాస్ అవుతుంది. రైతులు కూడా ఓన్ గా వాళ్ళు ఏమంటారు, సరే ఇంట్లో నాది తాలు ఉంది, నేను ఖచ్చితంగా పట్టుకుంటాను, తాళ్ళున్నది పట్టుకుంటారు. సంచి కిలో వజన పోగా మళ్ళీ కిలో ఎక్కువ పోతారు, 2 కిలోలు ఎక్కువ పోతాయి. అట్లు ఎండిన కూడా ఎండలేదంటారు, తాలు కట్టు చేస్తారు. మళ్ళీ ఆనగొట్టిన కూడా ఓ తాటి పట్టిరా, ఈ మనుషులు ఉన్నారా లేరా అని కూడా ఒకళ్ళు అసలేదు చూసలేదు సార్. మాకు కావాల్సి మాకు న్యాయం కావాలి. ఎన్ని బత్తాలు అయినాయి, ఎన్ని క్వింటాలు అయినాయి అని మాకు ఒక సంచి కూడా చిట్టి విధరా చిత్తలేరు.